జేపీ గారు, వర్తమానం, వర్తమాన రాజకీయాలు, వర్తమాన పరిస్థితుల మీద కూడా మీరు చేసేటువంటి కామెంట్స్, మీరు తరచుగా వినిపించేటువంటి మాటలు కొంచెం భిన్నంగా ఉంటాయి మిగతా వాళ్ళు మాట్లాడేదానికంటే. నేను ఇక్కడ ఒక్క ప్రశ్న మిమ్మల్ని అనుమతితో నేను అడుగుతున్నాను. ఇటీవల అంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి మా ఎన్నికలు ఒక వేలం వేర్రిగా, ఒక డైరెక్షన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒకరి మీద ఒకరు చేస్తున్నటువంటి కామెంట్స్, మొత్తం కలిపి 900 మంది మెంబర్స్, అందులో ఒక 600 మందో 650 మందో ఓట్లేశారు. ఈ జరిగినటువంటి తతంగం అంతా, మీడియా చేసినటువంటి ఆర్భాటం, దాన్ని మొత్తం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించా అంటే ఇంట్లో కూర్చొని ఏంటి ఇందుని ఇంత తప్పించికి ఏం లేదా అనేటువంటి, నేను నా ప్రశ్నలోనే కామెంట్ కూడా ఉందని అనుకోవద్దు, కానీ స్పష్టంగా మీరు ఒక మాట చెప్పండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్ అని చెప్పాను. గుడ్డి వాళ్ళు నడుపుతున్నటువంటి సమాజం మనది. సెలబ్రిటీస్ అన్నవాళ్ళు, సినీ యాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇంకో రంగంలో మంచి పేరు పెడుతున్న కావచ్చు, మనం ఏమైనా ఆశిస్తాం, మన సమాజానికి ఆదర్శంగా ఉంటారని చెప్పాను. సినిమాలో చాలా గొప్పగా ఉంది, పాత్ర ఉదాత్తంగా ఉంది అని ఎప్పుడు అనుకుంటున్నాం మనం? ఒక ఆదర్శజీవిగా ఆ కథానాయకుడిని చూపెట్టినప్పుడు, వాడు అల్లరచల్లరిగా తెలియవాడు, వాడు రేపిస్టు, వాడు మర్డరర్, వాడు దొంగ, వాడు లంచగొండి అన్నట్టయితే వాడు హీరోగా చాలామని గడ మన మనసుల్లో ఒక ఆదర్శాన్ని చూపెట్టే బాధ్యత నాయకత్వ స్థానాల్లో, అది కల్చర్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేదా మతంలో కావచ్చు, రాజకీయము అధికారము పదవే కాదు, ఎంతోమందికి నాయకత్వ బాధ్యత ఉంది సమాజంలో, ఒక ఆదర్శం చూపెట్టే బాధ్యత. అది చూపెట్టాల్సిన వాళ్ళు సమాజంలోనో రాజకీయంలోనో అన్నటువంటి చెడుకి వాళ్ళు కూడా బానిసలేపి దాన్ని అనుకరిస్తున్నారు. దాన్ని మార్చి చూపెట్టాల్సిన మనం ఆ చెడుకి మనం పూర్తిగా బానిసలేపి మనం చెడును చూపెడుతున్నాం, మ్యాగ్నిఫై చేస్తున్నాం. అది ఈ సెలబ్రిటీస్ వరకు వస్తే, ఇక పత్రిక వరకు వస్తే, ఏ పత్రిక ప్రారంభించినా కూడా వాళ్ళు అడిగినప్పుడు మొదట్లో వాళ్ళు ఏం చెప్పేవారంటే, నాకు చాలామంది పత్రికలు ఛానల్స్ ప్రారంభించినప్పుడు నా దగ్గరికి వస్తారు కదా, 20 ఏళ్ళ క్రితం ఇప్పటికంటే చాలా అమాయకుడి, ఇప్పుడు కూడా చాలా అమాయకుడిని, నువ్వు నాకు పనికిరే ఏమీ తెలియదు అని చెప్పి చాలామంది అంటే నిజం కూడా అది. ఒక 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం మరింత అమాయకుడిని, మాకు పూర్తిగా సూటిగా చూడడం తప్ప ఇంకేం తెలియదు అసలు నాకు. గుర్రానికి కంతలు కట్టినట్టుగా, నలుపు తెలుపు తప్ప ఏం తెలియదు, పక్క చూపులు ఉండవు. వాళ్ళందరూ కూడా అసలు మామూలుగా సార్, మేము ప్రజా సంక్షేమాన్ని పెరగడానికి, ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయడానికి, చట్టబద్ధ పాలన తేవడానికి, అవినీతి అరికట్టడం కోసం మీరు అడుగు కొడతామని నేను నమ్మాను చాలా కాలం. ఇప్పుడు చెప్తుంటే సరే చేస్తే సంతోషం అండి నేను వదిలేస్తాను, నాకు పెద్ద గురించి ఆలోచన చేయకుండా. పత్రికలు ఏమైంది, ఏదో రకంగా చూపరులను ఆకర్షించాలి. దానికి అతి గొప్ప మంత్రం ఏమిటి, సినిమా స్టార్లు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా సినిమా స్టార్లు గొప్ప కళాకారులు, వాళ్ళంత సృజనశక్తి ఉన్నది, మనల్ని ఉల్లాసపరుస్తారు, సహజంగా చూడాలన్న కుతూహలం ఎవరికైనా ఉంటుంది, అత్యధికులకి సామాన్యులకు ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని మనం ఎలాగ సర్క్యులేషన్ పెంచుకుందామో, చూపరులను పెంచుకుందామో తప్ప, ఈ సమాజానికి ఏ లక్ష్యాలతో అయితే పత్రికనో టీవీనో ప్రారంభించామని చెప్పుకున్నారో, ఆ లక్ష్యాలు కొంతమేరకన్నా మనం ఆలోచిద్దాము. ఏమిటి సమాజానికి అవసరాలు, ఏమిటి సమస్యలు, లేకపోతే భవిష్యత్తులో రాబోయే సమస్యలు ఏమిటి, ఒక మార్గాన్ని చూపెట్టడం ఎట్లాగా, దానికి సరైన ఆలోచనలు పూర్తి చేయడం ఎట్లాగా, విభిన్న దృక్పథాలు ఉండొచ్చు వాటి మధ్య సమన్వయం చేయడం ఎట్లాగా, ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగడం ఎట్లాగా, ఇది చేయాల్సింది పోయి చాలా సులభంగా సోమరిగా తేలిగ్గా అయ్యే పని ఏమిటంటే దాని మీద దృష్టి పెట్టేసి మనకున్న వాయురిజం అని చెప్పి అంటాం, ఆ పడకటింట్లోకి తమ్ము చూసే తత్వం. ఎవరో ఎవరికో విడాకులు ఇస్తే మనందరికీ ఎందుకండి ఇది, లేకపోతే వాళ్ళే 900 మంది మీరు అన్నట్టుగా వాళ్ళ సభ్యులు వాళ్ళ సంస్థ నడిపోవడం కోసం ఎన్నికలు పెట్టుంటే మీకు నాకు సంబంధం ఏంటండి? లేకపోతే ఎవరో చరస్సో లేకపోతే మరియునో గంజాయో భంగో తాగితే మీకు నాకు సంబంధం ఏంటండి? పోలీసులు వదలాటం చూడండి, అలాంటి వస్తే 9 గంటలు 10 గంటలు ఆ స్టార్స్ని వాళ్ళని కూర్చోబెట్టేసి చాలా హీరోలు పట్టడం, ముందులు పోయిన తర్వాత ఏముండొచ్చు ఎవరికి? పత్రికల్లో ఆర్భాటం ఎంత జరిగింది, మాదక ద్రవ్యాలు కొంతమంది సేవించారని చెప్పి హైదరాబాద్, ఇప్పుడు బొంబాయిలో ఏం జరుగుతుంది? 6 నెలలు పోయాక నేను గ్యారంటీగా చెప్తాను ఏమి ఉండదు. కానీ ఇది ఒక సమాజం అంతా కూడా గుడ్డివాళ్ళని నడిపిస్తూ ఒక శలభాల్లాగా మంటలో పడిపోతున్నాం, మూర్ఖత్వానికి బానిసలు అవుతున్నాం. ఏ అంశంలో కూడా ఇప్పుడు ఉదాహరణకు మాదక ద్రవ్యాలే ఉన్నాయి, ఒక లోతైన పరిసరం, నిజంగా మాదక ద్రవ్యాలు ఈవేళ ఇంకా పెద్ద సమస్యకు రాలేదు, కానీ ఖచ్చితంగా వచ్చే కాలంలో పెద్ద సమస్యకు వస్తాయి. ప్రపంచమంతా వస్తుంది, ఇంకా సంపద పెరిగి కొంచెం లేజర్ పెరిగిన తర్వాత ప్రపంచం నుంచి మరి సప్లై చేసేవాళ్ళు ఉంటారు, మరి టీవీలు అవి చూస్తుంటే మనకు అవి కనిపిస్తుంటాయి, కాబట్టి సహజంగా పెరిగే అవకాశం ఉన్నది. దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఒక హేతుబద్ధంగా మన సమాజం ఎలా కాపాడుకోవాలి, ఆ చర్చలే ఆలోచన లేదు.
ప్రూరియంట్ ఇంట్రెస్ట్, వాయూరిజం, పడకట్టుల్లో తుంగచేతే తత్వం, ఇది పత్రికలు ఖచ్చితంగా ప్రజల ముందు సంజయ్యని చెప్పాలి, ఆత్మశోధన చేసుకోవాలి. మీడియా అనేటువంటిది పక్కన పెడదాం, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ 2 or 3 or 4 ఇండివిజువల్ ట్రైంగ్ టు మొత్తం వీళ్ళందరూ కూడా ఒకరికొకరు బ్లేమ్ గేమ్ చేసుకొని వ్యవస్థలో ఉన్నటువంటి అరాచకం అంతా కూడా ఇంకా ప్రబలుతోంది వీళ్ళ వలన అనేటువంటిది. మనకేమైందంటే ఇంకొంచెం విస్తృతంగా ఆలోచిస్తే, చాలా కాలం క్రితం సుప్రసిద్ధమైన వైద్యులు ఒక ఆయన నాకు చెప్పాడు, ఏదో సందర్భంలో చర్చిస్తుంటే, మనం ఒక మంచి కళాశాలలో ఎన్నికలు జరిగినాయి అనుకోండి, మనం శాసిస్తామంటే ఈ ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలన్నది ఈ కళాశాల నుంచి, ఈ ఆదర్శభావం అన్న యువత నుంచి, విద్యావంతుల నుంచి సమాజానికి వస్తుంది అని చెప్పని. కానీ రివర్స్ జరుగుతోంది. మన రాజకీయంలో అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో రాజకీయంలో ఉన్న కుళ్ళు చెడు అంతా కూడా ఈ కళాశాలలకు కానీ మా లాంటి సంస్థలకు కానీ లేకపోతే ఇతర సంస్థలకు కానీ పాకుతున్నది. దాన్ని చూసి నేర్చుకుంటున్నాం. అలా చర్చిస్తున్నప్పుడు ఒక ఆయన చెప్పారు, జాతీయ స్థాయిలో అత్యంత నిపుణులైనటువంటి ఒక స్పెషాలిటీ వైద్యులు వాళ్ళ పాలకవర్గాన్ని ఎంచుకుంటుంటే ఆ అసోసియేషన్కి, మన రాజకీయ పార్టీల్లో ఎన్నికల్లో ఏ రకమైనటువంటి జనరల్ ఎలక్షన్లో ఏ రకమైన ధోరణి ఉన్నాయో, హుజూరాబాద్లో ఏమి చూస్తున్నామో చూడబోతున్నామో అవన్నీ కూడా వాటిలో కూడా ప్రవేశపెట్టారు. మన దురదృష్టం అది. రాజకీయాన్ని ఖచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్నది, కానీ కుళ్ళిన రాజకీయమో అపరిపక్వమైన రాజకీయమో సమాజాన్ని మరింత కొల్లనిస్తే చాలా ప్రమాదకరం. ఏదో రకంగా దాన్ని బాగు చేయడానికి సమాజం నుంచి శక్తులు రావాలి. అది రావటంలా మా ఎన్నికల్లో జరిగిన తీరు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు సినిమాల్లో చూపెట్టేదేమో ఈ వ్యవస్థ మొత్తం బాగు చేయడం కోసం హీరో గారు వచ్చారని చెప్పని, మనం చేస్తున్నది వ్యవస్థను కొల్లబడ్డాలని మనం భాగస్వాములు అయిపోయినాం. ఎక్కడో చోట దీని నుంచి బయటపడాలి. అందుకని ఆలోచించేవాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, పత్రికలు కావచ్చు, మరి సెలబ్రిటీస్ కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులు కావచ్చు, మనం చేసే ప్రతి పని కోవిడ్ నేపథ్యంలో మాస్క్ వేసుకుని క్రమశిక్షణ పాటించడం దగ్గర నుంచి, నమ్రతగా ఉండి పక్కవాడి అవసరాలు గమనించి మనం ఆర్భాటం చేయకుండా ఉండటం దగ్గర నుంచి, మౌలికమైన సమస్యల మీద కాస్త ప్రజల మనసుల్లో మంచి ఆలోచన చేయడం ప్రధాన దగ్గర నుంచి, మనం సమాజానికి ఒక మార్గాన్ని ఆదర్శాన్ని చూపే బాధ్యత మనకున్నది. ఆ బాధ్యత ఎవరూ అధికారికంగా పెట్టక్కర్లా. ఈ సమాజం మనల్ని పెంచింది. ఇప్పుడు మనలో చాలామందిమే ఈవేళ బాగా గౌరవంగా ఉన్నవాళ్ళం, చాలామంది మామూలు కుటుంబాల నుంచి వచ్చాం. నా మటుకు నేను ఒక గ్రామంలో, మారుమూల గ్రామంలో ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వెళ్ళాను, పంచాయత్ సమితి ప్రాథమిక పాఠశాల అనేవాళ్ళు, తెలుగు మీడియంలో జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళాను. ఆ ఊళ్ళో చెంబెట్టుకు బయటకు వెళ్ళడమే కానీ టాయిలెట్ కూడా లేదు, మా ఇంట్లో కరెంటు కూడా లేదు, మా పెద్దగారికి కరెంటు కూడా పెట్టించుకోవాలి అప్పుడు అన్నాడు లేదు. ఈ పరిస్థితుల నుంచి వెదిరిన వాళ్ళు వీళ్ళంతా కూడా, ఈ సమాజం మనల్ని పోషించింది, సమాజం మనల్ని గుర్తించింది, సమాజం మనకు అవకాశాలను ఇచ్చింది, సమాజం మనల్ని గౌరవించింది. ఈ సమాజం బలహీనతలు ఉపయోగించుకుని నిచ్చినక్కడమా, ఈ సమాజంలో బలహీనతను తొలగించి మనం ఎవరైతే ఆదరించారో వాళ్ళ కృతజ్ఞతలుగా ఉండి వాళ్ళు పెరగడం కోసం దోహదం చేయటమా, ఇది మౌలికమైన సమస్య. అధికారులు కావచ్చు, నటులు కావచ్చు, రచయితలు కావచ్చు, రాజకీయంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మనం ఒక నిర్ణయం చేసుకోవాలి. ఈ సమాజం లేకపోతే మనం లేం. నా మటుకు నేను ఈ సమాజం నాకు అవకాశం ఇవ్వకపోతే, ఆనాడు విద్యా అవకాశాలు నాకు లేకపోయినట్టయితే ఏమైనా నేను ఊహించలేను, అయితే నక్సలైట్ అయిన వాడు అది కొన్నాను అండి వాడు నాకు తెలియదు. ఆ విద్యను ఇచ్చింది, మీ ప్రతిభ వికసించే అవకాశాన్ని ఈ సమాజం ఇచ్చింది. ఒకసారి వికసించాక ప్రతిభను గుర్తించింది ఈ సమాజం, గౌరవాన్ని ఇచ్చింది ఈ సమాజం. ఈ సమాజం పట్ల నాకు ఎంత అనురక్తి ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి? నా సమాజం కదా ఇది, కృతజ్ఞత నన్ను పెంచింది కదా. మరి ఆ సమాజంలో బలహీనతను ఆసరాగా చూసుకునే వాళ్ళని చావగొట్టేసి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళని మరింత మూర్ఖుల్ని చేసి, కులాన్నో మతాన్నో వర్గాన్నో లేకపోతే ఈ ఫ్యాన్లో ఆ ఫ్యాన్లో, ఈ మనిషి ఫ్యాన్లో ఆ మనిషి ఫ్యాన్లో, ఈయన సంతోషం ఆయనకి ఫ్యాన్ అయితే ఫ్యాన్గా ఉండే, ఆయన ఫ్యాన్ అయితే ఈయన తిట్టాల్సి అవసరం, ఈయన ఫ్యాన్ అయితే ఆయన తిట్టాల్సిన అవసరం ఏంటి? అభిమానం వేరు, దురభిమానం వేరు. ఇచ్చిన విచిత్ర దాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ అమాయకత్వాన్ని మనం నిశ్చలంగా సోపానంగా మలుచుకుంటున్నాం. ఇది మనం ఆలోచించుకోవాలి, ఎవరో చెప్పేది కాదు, నేను వినమ్రంగా కోరుతున్నాను. సమాజంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు మనం ఎంతో కొంత ఆదర్శంగా సమాజానికి పనికొచ్చే మార్గాన్ని అందరికీ చూపెట్టే బాధ్యత మనకున్నది. మనమే గనక విచ్చలవిడిగా ప్రవర్తించినట్లయితే సమాజంలో ఇది మామూలు అనుకుంటారు. సామాన్యులు పాపం పెద్దగా ఆలోచించిన వాళ్ళు, మనల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఇదే బాగుందనుకుని ఆ రకాన పెడతారు. అప్పుడు సమాజం నాశనంలో మనం భాగం అవుతాం, కానీ సమాజాన్ని బాగు చేయడంలో భాగం కావు, సమాజం మనకిచ్చిన గౌరవానికి అర్హులం కావు. సార్, సెలబ్రిటీస్ టాపిక్ వచ్చింది కాబట్టి లాస్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? నేను సమాజంలో మంచి గౌరవం, ప్రతిష్ట, మంచి మనసున్న ఎవరైనా సరే
ప్రజాజీవనంలో క్రియాశీల పాత్ర దీర్ఘకాలం కొనసాగించాలని బాగా మనసుకు కోరుకున్న మనిషిని. పవన్ గారిని రెండు మూడు సార్లు నేను కలిశాను, మీ ఇద్దరం మాట్లాడుకుంటాం, మనసు మాట్లాడుకున్నాం. నేను ఆయనకు చెప్పింది, ఆయన కూడా నాకు చెప్పింది ఏమిటంటే, ఇదేదో మూడు నాళ్ళ ముచ్చటగా కాకుండా ఒక 20-25 ఏళ్ళు ఈ దేశంలో రాజకీయం నిజంగా ఒక గొడ్డున పడాలి అంటే మన ప్రభావం పనికొచ్చే రీతిలో పాజిటివ్గా సమాజం మీద ఉండాలంటే ఇదేదో ఒకరోజు జరిగేది కాదు. కాబట్టి 25 ఏళ్ల పాటు దీన్ని గనక స్థిరంగా కొనసాగించట్టయితే, దానిలో లోతు, దానిలో ప్రజల పట్ల ప్రేమ ఎట్లాగా ఉన్నది, దానిలో అనుమానం లేదు, జన ఆకర్షణ ఉన్నది అనుమానం లేదు, కానీ లోతు కూడా ఉన్నట్టయితే, ప్రజలకి మార్గాన్ని చూపెట్టడం విషయంలో చాలా ఈ సంక్లిష్టమైన వ్యవస్థలో పరిష్కారాలను చూపెట్టే నేర్పరితనము, ఆ సామర్థ్యము, ఆ సంకల్పం ఉన్నట్టయితే, ఖచ్చితంగా చరిత్రలో మలుపు తిప్పటంలో ఇలాంటి శక్తులన్నీ కూడా కీలక పాత్ర వహిస్తాయి. ఇది ఏ ఒక్కళ్ళు చేసేది కాదు. ఈ దేశాన్ని మార్చే భారాన్ని కానీ, లేకపోతే తెలుగునాటిని మార్చే భారాన్ని ఒక పవన్ కళ్యాణ్ మీద మరొకల మీద పెట్టడం ధర్మం కాదు, మనందరం పూనుకోవాలి. కానీ ప్రతి ఒక్కళ్ళ ప్రయత్నం కూడా, ఆ చేసే ప్రయత్నం కనుక దీర్ఘకాలం చిత్తశుద్ధితో నిబ్బరంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, ఆ రకంగా ఏదో ఈవేళ అధికారం కావాలో మరొకటం కాకుండా, దీర్ఘకాలం ఈ దేశంలో మంచి రాజకీయం కావాలి, ప్రజాజీవనం బాగుపడాలని కోరికతో ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కనుక ఒడిదుడుకు లేకుండా కొనసాగించినట్టయితే ఖచ్చితంగా తెలుగు నాట కొంత మంచి మార్పుకి నాంది పెరుగుతుంది.